వెలుగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ హాల్లో వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో నిర్వాసితుల సమస్యలపై ఇచ్చిన అర్జీలను పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ వెలుగొండ ప్రాజెక్టు భూసేకరణ అధికారులు రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ పోల భాస్కర్ మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు భూసేకరణలో నష్టపోయిన ప్రజలకు సానుకూలంగా స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ సంవత్సరంలో వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు గతంలో పొరపాటున అన్యాయం జరిగి ఉంటే వారికి సానుకూలంగా న్యాయం చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీజేవి మురళి, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, వెలుగొండ ప్రాజెక్టు భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. నిన్న కూడా ఇల్లు వచ్చినాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ అంతా డీసీగా చెప్పే ఉంటారు. నేను కొంత బిహేవియల్ ఆస్పెక్ట్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మన గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఆగ్మెంట్ చేయదు. ఏదైతే ఒక పిటిషన్ మనం వెబ్సైట్ తెలుసుకున్నామో దానికి సంబంధించి ఇమ్యూనిటీ ఎంతవరకు ఉంది అనేది మనం అసెస్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే డిప్యూటీ కలెక్టర్స్ మీరు పనిచేస్తున్నారో లేదా ఆ సంబంధిత గ్రామాలు అక్కడ ఉన్న తాగిదారు కాకుండా ఎప్పుడూ ఇద్దరే ఉంటారు అంతే కదా. మరి వాళ్ళందరూ కూడా గురువుగారిగా వాళ్ళని చూసి చూసి వీళ్ళు మనం వాళ్ళకి ఏదైనా తాగిదారు ఇచ్చినా కూడా మనకేమీ ఫలితం రావట్లేదు అని ఒక ఇన్సిడెంట్ నుండి డెవలప్ అయింది అన్నమాట పిటిషన్స్. సో అది గురించి నేను ఈ రకంగా ఎక్స్టర్నల్గా ఒక రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళని వేస్తే ఇష్యూని ఎలాంటి ప్రిజుడిస్ లేకుండా చూస్తారని. సో మనం కూడా ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఎవరికైనా నిజంగానే అన్యాయం జరుగుతుంటే మన ప్రాసెస్లో వాళ్ళు తప్పకుండా న్యాయం చేయాలని. అంతే తప్ప వాళ్ళకి మనం ఏదో రకంగా ఈ టైంలో ఎందుకులే అన్నటువంటి ఆలోచన నాకైతే లేదు. ఎన్ని సంవత్సరాలు జరిగినా సరే ఆ ఇష్యూ సబ్సైడ్ అయిపోయి వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే మాత్రం అది మంచిది కాదు. ఒక 73% న్యాయం జరగడానికి మార్గం జరిగింది చట్టబద్ధంగానే ఇక్కడే వల్ల నాకు చేయలేదు. అదే ఇంతకుముందు అన్నింటినీ ఒకే కాడ కట్టేసి ఇవన్నీ ప్రొఫెషనల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెంబ్లీకి వస్తే కట్టడానికి పాలు పడేసాం. తీరా మనం దొరికింది ఏంటంటే 100 ఎకరాలు మాత్రమే ఈ ఓటీ మనకు తేలేదు. మిగతా మంది కూడా మనం సెటిల్ చేయొచ్చు ఎంత కొంత అమౌంట్స్ ఇచ్చేయచ్చు. వాళ్ళు కోరుకునేది అదే కదా ఎవరైనా మనం కూడా అంతే కదా ఒక సెంటర్ భూమి కోసం ఎంతమంది ఆరాటపడుతున్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఈ ఎవరైతే ఈ ప్రాజెక్ట్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారో డిస్ప్లేస్ అవుతున్నారో వాళ్ళ నివేదన సానుకూలంగానే మనం పరిశీలించాలని మన ఉద్దేశం. సో అందువల్ల పిటిషన్లో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అది వాస్తవంగా మన నిబంధనల మేరకు అతనికి ఎట్లా మిస్ అయిపోయింది అది మన దృష్టికి రాకుండా ఎంతవరకు మనం చేయడానికి అవకాశం ఉందని న్యాయంలో వెళ్ళండి. ఏదైనా సరే ఒక డాక్యుమెంట్ ఎవరైతే అవసరమైతే ఫస్ట్ విజిట్ మీరు సోమవారం చేయాలని కోరుకుంటున్నా. అప్పుడు ఫస్ట్ విజిట్లో మీరు కార్యక్రమాలుగా కలిస్తే కొన్నిటికి మనం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏమి అవసరం లేకుండా కన్క్లూజన్ రావచ్చు. మరి కొన్నిటికి ఏదైనా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే తప్ప మీరు దాని మీద రికమెండేషన్ చేయలేకపోవచ్చు. ఉదాహరణకి గతంలో మరి మనం ఇచ్చిన నోటిఫికేషన్లో పబ్లిష్ చేసినటువంటి లిస్టులో ఎక్స్ అనే కూడా ఉండొచ్చు. ఈరోజు మనం ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆరంగా ఫైనల్ చేస్తున్నాం. సో ఈ మధ్యలో అసలు చనిపోయిండొచ్చు. చనిపోయిన దానికి చనిపోయాడు కాబట్టి ఆ బెనిఫిట్ లేదా లేనికి ట్రాన్స్ఫర్ అవ్వదు. సో మీకు తెలియకపోవచ్చు. అటువంటిప్పుడు మీరు లేగలేదు ఏదైనా ఉంటే అడగచ్చు. అది మీరు పోయినా చెప్తే నాకు తెలియదు అంటారు. సో టైం ఇవ్వండి. సో అందువల్ల రెండో విజిట్ గురువారం వెళ్ళండి. సో సోమవారం ఫిక్స్డ్, గురువారం ఫిక్స్డ్.
మధ్యలో మంగళవారం బుధవారం ఎవరైనా సరే ఏదైనా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వాళ్ళు పొద్దులు చేస్తారు మీకు ఇవ్వడానికి టైం. సో గురువారం మీద కరెక్ట్ చేసుకోండి. ఎక్కడైనా సరే ల్యాండ్కి సంబంధించి ఏదైనా ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా లోకల్ తాయిల్గా డిసైడ్ చేయాల్సింది. అవి అకాడమీ లోకల్గా ఉన్నటువంటి తాయిల్గా తెచ్చేస్తాం. ఒకవేళ పొరపాటు మీకు వచ్చి ల్యాండ్ విషయంలో ఏదైనా కాంపెన్సేషన్ విషయంలో అడిగితే కనుక దానికి మీరు డిసైడ్ చేయలేరు కాబట్టి అది సబ్సిక్వెంట్గా కావాలంటే మేము ఆ లోకల్ తాయిల్దారులతో ఆర్టీఓ విల్ హ్యాండిల్ ఫర్ ఫర్దర్ ఎంక్వైరీస్ అవి సింపుల్ చేస్తాం.